ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా మాస్టర్బేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు, అంటే హస్తప్రయోగం అనేది చేసుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది మనం ఇదివరకే ఒకసారి మాట్లాడుకున్నాం. కానీ చాలామందికి ఏంటంటే ఇంకా దీని గురించి చాలా డౌట్స్ అన్నది రైజ్ చేస్తున్నారండి. అంటే దీనివల్ల జరిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ కనుక అమ్మాయిలు అబ్బాయిలు, అంటే అబ్బాయిలు హస్తప్రయోగం చేసుకోవడం కామన్ విషయమే, కానీ అమ్మాయిలు హస్తప్రయోగం కనుక చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకుంటారు, ఒకవేళ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో అంటే ఈ టాపిక్ ఏంటంటే, నార్మల్గా మనం ఇదివరకు మాట్లాడుకున్నప్పుడు అబ్బాయిల గురించి అయితే మాట్లాడుకున్నాం, కానీ అమ్మాయిల గురించి అయితే స్పెసిఫై చేయలేదు. కానీ ఈరోజు ఏంటంటే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, అమ్మాయిలు కూడా హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళ గురించి చెప్పండి, సో అలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మాకు ఏదైనా ప్రాబ్లమా అని జెంట్స్ కూడా అడుగుతున్నారు. సో దీని గురించి క్లారిఫై చేయడానికైతే ఈ వీడియోని అయితే ప్రెజెంట్ చేస్తున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి, అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. నార్మల్గా అమ్మాయిలు ఎవరైనా కూడా హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఏదైనా కూడా అబ్బాయిలు అయితే మాస్టర్బేషన్ అన్నది చేసుకుంటూ ఉంటారు తెలుసు. అమ్మాయిలు వాళ్ళ ఫింగరింగ్ అంటారన్నమాట, అంటే వాళ్ళ ఫింగర్ తోటి యోని భాగంలో ఫింగర్ పెట్టి వైబ్రేట్ చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్లీ దీని గురించి అయితే ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏముంది అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ చూడండి, ఇదివరకు రోజుల్లో అంటే హస్తప్రయోగం చేయటం అన్నది ఒక పెద్ద తప్పు కింద చూసేవారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఫీలింగ్స్ వచ్చినా వాళ్ళ పార్ట్నర్ లేదా వాళ్ళ హస్బెండ్ ఉంటారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మ్యారేజ్ కాకముందు ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళకి కనుక ఫీలింగ్స్ వస్తే ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు, లేదంటే మేము ఎలా దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి అనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే, నిజంగా ఒకళ్ళ దగ్గర తప్పు మాట అనిపించుకోకుండా, అంటే వేరే అడ్డదారులు ఏమీ తొక్కకుండా వాళ్ళ ఫింగరింగ్ అన్నది అలవాటు చేసుకుని వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు అంటే కనుక అది ఖచ్చితంగా తప్పు విషయం ఏమైతే ఏమీ కాదు. అంటే ఇందులో తప్పు అన్నది లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి చేసుకుంటున్నారు అమ్మాయిల ఫింగరింగ్ అన్నది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇది కనుక ఎడిక్ట్ అయిపోతే, అంటే ఇలా కనుక వాళ్ళు అలవాటు చేసుకుంటే ఆ ఫింగరింగ్ అన్నది చేసుకోకుండా వాళ్ళు ఉండలేరు. అంటే మ్యారేజ్ అయ్యేదాకా కూడా పార్ట్నర్ అన్నది ఉండరు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఫీలింగ్స్ వచ్చాయో వెంటనే వాళ్ళు ఆ ఫింగరింగ్ అన్నది అలవాటు పడిపోతారు. సో ఆ ఫింగరింగ్ అన్నది ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు పడిపోయేసరికి ఏమవుతుందంటే, రేపన్న రోజు వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా వీళ్ళు ఏదైతే అలవాటు పడ్డారో దానికి అతను కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ చేసే మనిషి అయినా కాకపోయినా కూడా వీళ్ళు ఫింగరింగ్ ఎట్లా అయితే చేసుకుంటారో వాళ్ళ హస్బెండ్ కూడా అలాగే చేయాలి అనే ఆలోచనలు అయితే ఉంటారు. సో అలాంటప్పుడు ఒకవేళ ఏదైనా వీళ్ళ ఆలోచనకి వాళ్ళు చేసిన దానికి ఏదైనా మిస్ మ్యాచ్ అయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ వీళ్ళ మనసులో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అన్నది ఉండిపోతుంది అన్నమాట. సో నేను ఫింగరింగ్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నాను, సో మా హస్బెండ్ అయితే ఇలా చేయటం లేదు, నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు అనేసి చాలామంది ఫీల్ అవుతుంటారు. సో అందుకనే ఏంటంటే, ఇలాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోండి. ఏది కూడా ఏ విషయం కూడా దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. అంటే చేసుకోవచ్చు మాస్టర్బేషన్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు, హెల్దీగానే ఉంటారు. సో అంటే దానివల్ల ఏమైనా అనారోగ్యాలు వస్తాయంటే అసలు అలాంటివి ఏమీ ఉండవండి. కానీ ఏదైనా కూడా ఒకటి ఎడిక్ట్ అయిపోతే కనుక అందులోంచి మనం బయటకు రావడం అనేది చాలా కష్టం. అందుకని ఏదైనా కూడా ఎడిక్షన్ అన్నది లేకుండా జస్ట్ అప్పుడప్పుడు రెగ్యులర్గా ఇంక ఇదే పని మీద అన్నది కాకుండా ఎడిక్ట్ అవ్వకుండా పర్వాలేదు వన్స్ ఇన్ ఏ వైల్ అనే మాట అయితే కనుక ఖచ్చితంగా ఇదైతే ప్రాబ్లం ఏమీ కాదు. ఎందుకంటే ఏదైనా కూడా ఇలా మాస్టర్బేషన్ చేసుకునే అవకాశం ఎవరికైతే ఉంది అంటే టీనేజ్ పిల్లలు, అంటే వయసు వచ్చింది అని కొంచెం అనిపించి ఫీలింగ్స్ స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అంటే 16-15 దగ్గర నుంచి కొంచెం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ మాస్టర్బేషన్ అనేది కరెక్ట్గా కొంచెం 17-18 దాటిన వాళ్ళైతే బాగా అలవాటు పడతారు కొంచెం చేసుకోవటానికి. సో అందుకని ఏంటంటే, ఏదైనా అలవాటు అన్నది చేసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అండి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా వన్స్ ఇన్ ఎ వైల్ చేసుకోవటం వేరు, అలవాటు అన్నది చేసుకోవటం వేరు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, టేక్ కేర్, బై బై.